లాక్డౌన్ నేపథ్యంలో నగరంలోని నెల్లూరు బస్టాండ్ వద్ద క్లౌపేటకు చెందిన రీచ్ అండ్ రిస్క్ సంస్థ ఆధ్వర్యంలో అభిలాష్ కార్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సంయుక్తంగా కార్ డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రీచ్ అండ్ రెస్క్యూ సంస్థ డైరెక్టర్ డానియల్ రాజేంద్ర మాట్లాడుతూ, లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు మన దగ్గర ఉన్నంతలో ఎంతో కొంత సహాయం చేయాలని వారు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు కేవై శామ్యూల్, కార్ల స్టాండ్ ప్రెసిడెంట్ కుమార్, అనిల్, బుల్లెట్ కుమార్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. రేపు మా రీచ్ అండ్ రెస్క్యూ మిషన్స్ తరఫున ఈ COVID-19 ప్రివెంట్ ఎమర్జెన్సీ సర్వీస్ అని ఒక 15 రోజుల నుంచి ప్రారంభించాము. ఈ సేవా కార్యక్రమం ద్వారా మేము మరి పప్పు ధాన్యాలు, రైస్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ COVID-19 కరోనా వైరస్ని మనం అరికట్టాలి అని అంటే అది మందుల ద్వారానో ఎవరి ద్వారా కాదు, మనమే మొట్టమొదట సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రభుత్వం వారు ఎలా చెప్తే మనం అలా నడుచుకోవాలి. కొన్ని రోజులు మనం ఇళ్లల్లో ఉండి జాగ్రత్త వహించాలి. తర్వాత మూడవదిగా ఏంటంటే, ఇది కంటికి కనిపించని వైరస్, ఇది మనల్ని ఏం చేయలేదు, కానీ మొట్టమొదట మనం దానికి దూరంగా ఉండాలి, మనం రానికూడదు దాన్ని. తర్వాత ఈ కోవిడ్ కరోనా వైరస్ బారిన మన ఒంగోలు, ప్రకాశం జిల్లాలో చాలామంది దీని బారిన పడుతున్నారు. కారణం ఏంటంటే, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోవటము, మాస్కులు ధరించకపోవటము, ఈ విషయమై మీరు జాగ్రత్త వహించాలని మనవి చేస్తున్నాము. కాబట్టి ఈ COVID-19 తరిమి కొట్టాలంటే అది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి లాక్డౌన్ వల్ల చాలామంది మరి నిరుపేదలు అవుతున్నారు, ఆహారం లేకుండా పోతుంది వాళ్ళకి. కాబట్టి పెద్దలు, డబ్బున్న వాళ్ళు, మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ప్రారంభించి మన తోటి వారిని ఆదుకుందాం, వారికి సహాయం చేద్దాం. మనం తినే ఆహారాలు పట్టడం వారికి పెట్టాలని.